స్వాగతం. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ పొడిబారిన చర్మం. పొడిబారిన చర్మం గురించి చెప్పుకుందాం. కొంతమందికి శరీరం అంతా తేమగా బాగానే ఉంటుంది, కానీ చేతులు ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేతుల భాగం ఎండిపోయినట్టు ఉంటుంది. పగిలిపోయే చర్మము, పొట్టు రాలిపోయినట్టు జరిగింది చేతులకి మరియు కింద కాళ్ళకి. శరీరం అంతా బాగానే ఉంటుంది, ఈ చేతులు కాళ్ళు మాత్రమే పొడిబారిపోతాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరి నూనె రాస్తారు. కొబ్బరి నూనె రాస్తే ఆ పొడిబారింది మెత్తబడిపోద్ది, కానీ కొబ్బరి నూనె ఎఫెక్ట్ ఒక పూటకి అయిపోద్ది. మధ్యాహ్నం కల్లా కొబ్బరి నూనె ఎండిపోగానే మళ్ళీ పొడిబారిపోద్ది. అంటే కొబ్బరి నూనె రాసినా వ్యాజ్లైన్ రాసినా ఏం చేసినా ఆ కాసేపు పూతని కవర్ చేసిద్ది. అంతేగాని ఈ ఇలాగ పొడిబారిన చర్మం నుంచి మాత్రం ఉపశమనం కనిపించదు. అసలు ఈ పొడిబారిన చర్మం ఎందుకు వస్తుంది, ఇది తెలుసుకొని దాన్ని రాకుండా కాపాడుకుంటే మళ్ళీ మన చర్మం తేమగా శుభ్రంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. దానికి ముందు కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పొడిబారి ఉన్న చర్మాలు కొంతమంది ఏమంటారంటే సబ్బు ఏమైనా మారిందేమో, సబ్బు మారటం వల్ల అలా జరిగిందేమో అని సబ్బు మారుస్తారు. క్రీములు సబ్బులు, పాల మీద సబ్బులు, ఏవో సబ్బులు మారుస్తారు, కానీ ఫలితం మాత్రం కనిపించదు. పొడిబారిన చర్మం అలాగే ఉంటది చేతులు కాళ్ళ మీద. ఇప్పుడు ఈ పొడిబారిన చర్మానికి కారణం ఏంటి అంటే ఏమి లేదండి, దోమ. దోమలకి మనకి విడదీయలేని సంబంధం ఉంది. ఆ దోమ అనేది మన రక్తం తాగే బతకాలి. సో దోమ మన కుట్టగా మానదు, మనం దాని నుంచి తప్పించుకోలేము. ఇప్పుడు ఈ దోమ వల్ల ఇలా ఎందుకు వస్తుందో తెలియాలి కదా. ఇప్పుడు దోమ వల్ల మనకి ఈ పొడిబారిన చర్మం ఎందుకు వస్తుంది అది చెప్తాను నేనండి. దోమ ఏం చేసింది, అది ఉండే ఇల్లేంటి, మురికి ప్రదేశం, డ్రైనేజీల దగ్గర లేకపోతే మురికి గుంటల్లో అది పుట్టి పెరిగి అక్కడే ఉంటది. మురికి దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్లు దాని మూతికి అంటుంటాయి. ఆ దోమే వచ్చి మన శరీరం పైకి వచ్చి మనకు కుట్టింది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ మురికి డ్రైనేజ్ దగ్గర ఉన్న వైరస్ని అది మూతి ద్వారా మోసుకొచ్చి మన శరీరంలో ఇంజెక్ట్ చేసింది. ఎప్పుడైతే ఆ వైరస్ మన శరీరంలోకి ఇంజెక్ట్ అయిందో దాని ఫలితమే ఈ పొడిబారిన చేతులు కాళ్ళు. ఇప్పుడు దోమలు కుడితే వస్తాయని అర్థమైంది కదా. దోమలు కుట్టకుండా చూసుకోగలిగామనుకో ఈ పొడిబారిన చర్మం అసలు రాదు. పొడిబారిన చర్మం రాకుండా ఉండాలంటే దోమల నుంచి తప్పించుకోవాలి. దానికి దోమతెరలు వాడండి. ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు మెషులు అవి కొట్టి జాగ్రత్తగా ఉంచుకోండి. దోమలు తిరిగే ప్రదేశాలకి వెళ్ళకండి. చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలని శుభ్రంగా ఉంచుకోండి. ఇలా చేసుకోవటం వల్ల దోమలు బెడద తగ్గిద్ది. ఎప్పుడైతే దోమలు బెడద తగ్గిద్దో మనకి చర్మం అలా పొడిబారిన వ్యాధి రావటానికి ఆస్కారం ఉండదు. సరే ఇప్పుడు వచ్చింది బయటపడాలి, ఏం చేయాలి అంతేగా. మంచి చిట్కా చెప్తాను తెలుసుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే బొప్పాయి కాయ, ఒక పండు బొప్పాయి కాయ తీసుకొని కనీసం పావు నుంచి సగం, ఈ సైజ్ కాయ అనుకోండి, సగం తీరేయండి. ఆ కాయలో సగం తీరేయండి. ఎప్పుడు తినాలి అంటే సాయంత్రం 4-5 మధ్యలో ఖాళీ కడుపు ఉంటుంది చూసారా, ఆ టైంలో మాత్రమే తినాలి ఈ బొప్పాయి కాయని. అదొకటి తింటే మనకి లోపల నుంచి వైద్యం జరిగి తేమ వస్తుంది. ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే బొప్పాయి ఆకు కషాయం. బొప్పాయి ఆకు కొంచెం మొక్క తీసుకోండి, కషాయం బెల్లం కలిపి ఒక గ్లాస్ నీళ్ళల్లో మరిగించి కషాయం చేసుకోండి. ఆ కషాయం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా 2 రోజులు తాగండి. ఈ 2 రోజులు కషాయం తాగాము డైలీ సాయంత్రం పూట 1 పావు నుంచి 1/2 కాయ బొప్పాయి కాయ తిన్నాము. ఇలా తింటే 2-3 రోజుల్లో మీ శరీరం మెత్తగా తేమగా మారటం మొదలైంది. అంటే రిజల్ట్ వస్తున్నట్టే కదా, మీకు వేరే సాక్ష్యాలు ఏం అవసరం లేదు. ఇప్పుడు మీ పొడిబారిన చర్మం, మీరు కొబ్బరి నూనె రాయలేదు, వ్యాజ్లైన్ రాయలేదు, ఏం రాలేదు, కానీ మళ్ళీ తేమగా మారుతుంది. ఎలా మారుతుంది, ఈ బొప్పాయి కాయ తినటం వల్ల, బొప్పాయి ఆకు కషాయం వల్ల. సో ప్రూఫ్ మీ ముందే ఉంది. సో అలా 2-3 రోజులు వాడండి, వాడగానే మీకు మళ్ళీ తేమగా వస్తుంది,
మీకు పోయినట్టే ఆ జబ్బు. మళ్ళీ ఎప్పుడన్నా అలా పొడి బారుతుంది అనగానే అర్థం ఏంటంటే మళ్ళీ దోమ కుట్టిందనే అర్థం. మళ్ళీ ఈ విధంగానే చేయండి. ఇలా చేయటం వల్ల మీ చేతులు కాళ్ళు తేమగా హైడ్రేట్ గా ఉంటాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు చిట్కా. మళ్ళీ ఒక మరొక ఎపిసోడ్ లో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందు వస్తాను. నమస్కారం.